ఇప్పుడు మనం ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n² అనే ఫార్ములా ఏ విధంగా వచ్చిందో పరిశీలన చేద్దాం. యాటమ్ను మనం గోళాకారంగా తీసుకుంటే ఆ సెంటర్లో న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. వాటి చుట్టూ వివిధ శక్తి స్థాయిల ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ తాలూకా వాటి యొక్క పొజిషను, వాటి శక్తిని చెప్పడం కోసం మనం 4 క్వాంటమ్ నెంబర్స్ని తీసుకుంటాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం, ప్రధాన క్వాంటమ్ సంఖ్య. దీన్ని n అనే విలువతో సూచిస్తాం. ఈ కేంద్రకానికి దగ్గరగా ఉండే ఆ ఎనర్జీ లెవెల్ కక్షని, ఆర్బిట్ని n=1 అంటాం. తర్వాత దాన్ని 2, 3 ఇలాగా ఈ n వాల్యూస్ 1, 2, 3, 4 లేకపోతే KLMN అనే షెల్స్ రూపంలో మనం తెలియజేస్తాం. ఇప్పుడు యాటమ్ని కానీ మనం జాగ్రత్తగా ఫోటోగ్రాఫ్ తీస్తే ఈ శక్తి స్థాయిలు, వీటిని మనం ఆర్బిట్స్ అంటాం. మళ్ళీ ఉపశక్తి స్థాయిలు ఉంటాయి. ఆ ఉపశక్తి స్థాయిలు చెప్పడం కోసమే మనం ఎజుముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్తో సూచిస్తాం. ఈ ఎల్ని మనం L=0 to n-1 అని నిర్వచనం చేస్తాం. అంటే n=1 అంటే మొదటి మన కక్షను తీసుకుంటే, ఆర్బిట్ని తీసుకుంటే అందులో ఎన్ని ఎల్ వాల్యూస్ ఉంటాయంటే 0 to 1-1. అంటే ఈ 1-1 0 అవుతుంది కాబట్టి 0 to 0. 0 to 0 అంటే 0 నుంచి కదలలేదు, అక్కడే ఉన్నాం. అంటే ఎక్కడ వేసిన బొంగళి అక్కడే ఉన్నట్టే. అంచేతే n=1లో ఈ ఉపశక్తి స్థాయి ఒకటే ఉంటుంది, దాని విలువ 0. దీన్ని మనం ఎస్ ఆర్బిటల్ షార్ప్ అనే పదం నుంచి తీసుకొస్తాం. n=2లో L=0 to 2-1 అంటే 0 to 2-1 అంటే 1 కాబట్టి ఎల్ వాల్యూస్ 2 ఉంటాయి. 0 కలిగింది, 1 కలిగింది. ఈ 1 దానే మనం ఈ L=1 అనే ఉపశక్తి స్థాయి సబ్ ఎనర్జీ లెవెల్కే పి ఆర్బిటల్ ప్రిన్సిపల్ అనే పదం నుంచి తీసుకొస్తాం. n=3లో L=0 to 3-1 అంటే 0 to 2. 0, 1, 2 అనే ఎల్ విలువలు కలిగిన 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ L=2కి డి ఆర్బిటల్ అంటాం. ఇంకా n=4లో 0 to 3 వరకు వస్తాయి కాబట్టి 0, 1, 2, 3. ఈ L=3 దీనికి ఎఫ్ ఆర్బిటల్ ఫండమెంటల్, ఇది డిఫ్యూజివ్, డి ఆర్బిటల్ L=2. ఈ విధంగా మనకి కెమిస్ట్రీ ప్రస్తుతం ఉన్న 118 మూలకాల ధర్మాలు చెప్పుకోవడం కోసం ఈ SPDF ఈ 4 సబ్ ఎనర్జీ లెవెల్స్ చాలు. n=5లో 0 to 5-1 అంటే 4 వరకు వస్తాయి కాబట్టి 5 సబ్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఈ 5వ దానికి జి ఆర్బిటల్ అంటారు. ఇప్పుడు జి ఆర్బిటల్ ఉందా లేదా అనే చర్చ ప్రస్తుతం అవసరం లేదు, ఎందుకంటే అందులో ఒక ఎలక్ట్రాన్ ప్రవేశించాలి అంటే 120 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఆటంలో. ఈ విధంగా మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తెలిస్తే ఆ నెంబర్ ఎంత ఉందో అన్ని ఉపశక్తి స్థాయిలు ఉంటాయి. దీన్ని మనం ఎజిముతల్ క్వాంటమ్ సంఖ్య, వీటిని SPDFతో సూచిస్తాం. ఇప్పుడు యాటమ్ని మనం జాగ్రత్తగా ఇంకా సెన్సిటివ్గా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో తీస్తుంటే మళ్ళీ ఈ ఉపశక్తి స్థాయిల్లో ఉప ఉపశక్తి స్థాయిలు, వాటిని సబ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటాం. దాన్ని మనం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్తో సూచిస్తాం. దీనికి ఎం అనే అక్షరం సూచిస్తాం. దీని విలువ -L2+L through 0. అంటే ఉదాహరణకి
n is equal to 1 లో మనకి l వాల్యూ 0 మాత్రమే ఉంది అప్పుడు దానికి వచ్చే m విలువ మైనస్ 0 టు త్రూ 0 ప్లస్ 0 ఈ 0 కి ముందు మనం ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా దానికి ఎటువంటి అట్రిబ్యూట్స్ గుణాలు పెట్టినా కూడా మైనస్ రూపాయి రాస్తుందన్న అప్పు ఉందన్న ప్లస్ రూపాయి రాస్తుందన్న మనం ప్లస్ మైనస్ చెప్పకపోయినా ఒకటే అంచేత దీనికి సంబంధించి m వాల్యూ 0 మాత్రమే ఉంటుంది అంచేత l is equal to 0 ఈ s ఆర్బిటల్ కి m is equal to ఒక్క సబ్ ఎనర్జీ లెవెలే ఉంటుంది అందుకనే దాన్ని జనరల్గా ఇలా ఒక బాక్స్తో చెప్తాం n is equal to 2 అంటే రెండవ శక్తి స్థాయిల సెకండ్ ఆర్బిట్లో l 0 ఒకటి ఉంది l 1 కూడా వచ్చిందని ఇందాకే చూసాం సున్నాకి మనకి ఒకటే వస్తుంది ఈ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనే దాన్ని పి ఆర్బిటల్ అంటాం అంచేది దీని ఎం వాల్యూస్ మైనస్ 1 టు ప్లస్ 1 త్రూ 0 అంటే 0 ముందు ఒక నెగిటివ్ నెంబరు 0 తర్వాత ఒక పాజిటివ్ నెంబరు అంటే రెండు ఒకట్లు ప్లస్ 0 విలువ కలిగింది అంచేత 2 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 3 అందుకనే పి ఆర్బిటల్ సూచించినప్పుడు కాస్త ఒక పెద్దగా వేసుకుని ఈ బాక్స్ని మూడు భాగాలు చేసి ఈ మధ్యలోది 0 అనుకుంటే మైనస్ 1 ప్లస్ 1 అంచేత పి ఆర్బిటాల్లో 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఆ టోటల్ మనకి 3 అనే సంఖ్య అయింది ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మూడో ఆర్బిట్కి వచ్చేసరికి l వాల్యూస్ 0 1 2 ఉంటాయి ఈ 0 1లో ఉప శక్తి స్థాయిలో సబ్ ఎనర్జీ లెవెల్స్ ఎలాగుంటాయో ఇందాకే చూసాం ఇప్పుడు ఎల్ విలువ 2 అయితే దానికి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ మైనస్ 2 టు ప్లస్ 2 త్రూ 0 ఈ మైనస్ 2కి 0కి మధ్య మైనస్ 1 ఉంది ఇక్కడ ప్లస్ 1 ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 0కు ముందు రెండు నెగిటివ్ నెంబర్స్ 0 తర్వాత రెండు పాజిటివ్ నెంబర్స్ అంటే 2 ఇంటూ 2 అక్కడికి 4 వచ్చే సంఖ్యలు 0 అని విలువ కలిగింది 1 అంచేత ఇది 5 అవుతుంది అంచేత డి ఆర్బిటల్ని సూచించినప్పుడు కాస్త పెద్దదిగా తీసుకుని దీన్ని మనం 5 భాగాలు చేసుకున్నాం 1, 2, 3, 4, 5 ఈ మధ్యలోది మనం 0 అనుకుంటే మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ఇంకా n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఫోర్త్ ఆర్బిట్ తీసుకుంటే అందులో 0 1 2 3 అనే మూడు సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి 0 1 2 గురించి ఇప్పుడు మనకు చెప్పుకున్నాం ఈ 5 ఉన్న దాన్ని డి ఆర్బిటల్ అన్నాం ఇప్పుడు ఎల్ విలువ 3 ఉంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ మనం మైనస్ 3 నుంచి ప్లస్ 3 వరకు తీసుకోవాలి మధ్యలో 0 గుండా వెళ్ళాలి కాబట్టి మైనస్ 3 తర్వాత మైనస్ 2 మైనస్ 1 అంటే 0 ముందు 3 నెగిటివ్ నెంబర్స్ 0 తర్వాత 3 పాజిటివ్ నెంబర్స్ అంచేది ఇక్కడికి 2 3 6 ప్లస్ 0 విలువ కలిగింది 1 అంటే ఇది 7 అవుతుంది అంచేత ఎల్ విలువ 3 ఉంటే 2 3 ప్లస్ 1 అంచేది దాన్ని మనం ఎఫ్ ఆర్బిటల్ అని అనుకుంటే ఈ ఎఫ్ ఆర్బిటల్లో 7 భాగాలు వస్తాయి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ మధ్యలో జీరోగా తీసుకుంటే మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈ విధంగా మనకి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ అంటే ఎన్ని ఉప శక్తి స్థాయిలు సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో చెప్పాలి అనుకుంటే ఎల్ విలువ తెలిస్తే మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ త్రూ 0 అంటే ఈ 0కి మైనస్ ఎల్కి మధ్య ఎల్ నెగిటివ్ నెంబర్స్ 0కి ప్లస్ ఎల్కి మధ్య ఎల్ పాజిటివ్ నెంబర్స్ అంచేత అది 2 ఇంటూ ఎల్ 0 1 కాబట్టి అంచేత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 2L ప్లస్ 1 అని తెలియచేస్తాం ఇప్పుడు ఈ వివరాలనే మనం ఇలా రాసుకుందాం n ఈజ్ ఈక్వల్ టు 1 దీంట్లో ఎల్ 0 మాత్రమే ఉంది n ఈజ్ ఈక్వల్ టు 2లో 0 ఉంది 1 ఉంది దీనికి ఎస్ ఆర్బిటల్ అన్నాం దీన్ని పి ఆర్బిటల్ అన్నాం n ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసరికి 0 1 2 వచ్చాయి దీనికి డి ఆర్బిటల్ అన్నాం
ఈ టూ ఉన్నదాన్ని. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4కి వచ్చేసరికి 0, 1, 2, 3. ఈ 3 ఉన్నది ఎఫ్ ఆర్బిటల్. అంటే ఇంతవరకు వచ్చిన డిస్కషన్ బట్టి మనకేమిటి అర్థమైందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 విలువ కలిగిన ఉపశక్తి స్థాయి అన్ని ఆర్బిట్స్లో ఉంటుంది. ఇది ఒకటిలో ఉంది కాబట్టి దీని 1s అని, ఇది 0 అంటే ఇక్కడ అన్నిటికీ ఇది రెండో ఆర్బిట్లో ఉంది కాబట్టి 2s అని, 3s, 4s ఇలాగ s ఆర్బిటల్ ప్రతి ఆర్బిట్లోని ఉంటుంది. కానీ p ఆర్బిటల్ ఈ రెండో ఉపశక్తి స్థాయి l ఈజ్ ఈక్వల్ టు 1 అని కలిగింది, అది రెండో ఆర్బిట్ నుంచే ఉంది. అది ఇది రెండో ఆర్బిట్లో ఉంది చెప్పడం కోసం 2p, తర్వాత 3p, 4p. అలాగే d ఆర్బిటల్ యొక్క బర్త్ కూడా 3 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి 3d, 4d. అలాగే f ఆర్బిటల్ 4f. g ఆర్బిటల్ అనేది ఉంటే అది 5th ఆర్బిట్లో స్టార్ట్ అవుతుంది కానీ మనం 5g అని రాసుకుంటాం. ఈ విధంగా మనకి ఒక్కొక్క ఆర్బిట్లో ఎన్ని సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నా, సబ్ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఏమి ఉన్నాయో తెలుసుకున్నాం. సో n ఈజ్ ఈక్వల్ టు 1కి సంబంధించి 1s మాత్రమే ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 2లో 2s ఉంది, 2p ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 3లో 3s, 3p, 3d ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 4 సంబంధించి 4s, 4p, 4d, 4f. ఈ s ఆర్బిటాల్లో మనం ఒక్కొక్క శక్తి స్థాయి ఉందన్న, ఈ n ఈజ్ ఈక్వల్ టు 2లో s వల్ల ఒక సబ్ ఎనర్జీ లెవెల్, p వల్ల 3 కాబట్టి 1+3. ఇంకా 3కి వచ్చేసరికి అందులో 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, 3s, 3p, 3d, 1+3+5. ఇందులోకి వచ్చేసరికి 1+3+5+7. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు మనం 5 అని తీసుకుంటే 1+3+5+7+9. అంటే ఒక ఆర్బిట్లో ఉండే ఉపశక్తి స్థాయిల్లో ఉండే ఉపశక్తి స్థాయిల సంఖ్యలు మనం చూసుకుంటే అవి 1, 3, 5, 7, 9. అంటే ఇవన్నీ మనకి ఆడ్ నెంబర్స్ చూపిస్తాయి. n ఈజ్ ఈక్వల్ టు 1లో టోటల్ ఉపశక్తి స్థాయిలు ఎన్ని ఉన్నాయనుకుంటే 1. 2కి వచ్చేసరికి ఈ 1 3 యాడ్ అయింది, ఇది 4 అవుతుంది. ఇప్పుడు మూడో శక్తి స్థాయి ఆర్బిట్కి వచ్చేసరికి 1+3 వచ్చింది, ఇది 4 అని ఇందాకే తెలుసు, దానికి 5 కలిపితే 9 అవుతుంది. ఇంకా నాలుగో దానికి వచ్చేసరికి మొదటి 4 బేసి సంఖ్యలు కలపాలి, 1+3+5+7. ఇంతవరకు 9 అని తెలుసు, 9కి 7 కలిపితే 16. ఇక్కడికి వచ్చేసరికి ఈ 16కి 9 కలిపితే 25. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఆర్బిట్లో 1 ఉంది, సెకండ్ ఆర్బిట్కి వచ్చేసరికి 4 అయింది, థర్డ్ వస్తే 9 అయింది, ఫోర్త్ అయితే 16 అవుతుంది, ఫిఫ్త్ అయితే 25 అవుతుంది. ఇప్పుడు మీరు n ఈజ్ ఈక్వల్ టు 6కి ఎన్ని టోటల్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయన్న వెంటనే వాళ్ళు దీన్ని పరిశీలన చేసిన వెంటనే ఆ నెంబర్ యొక్క స్క్వేర్గా తెలుస్తుంది, అంటే ఇక్కడ 36. n ఈజ్ ఈక్వల్ టు n కేసులో అది n స్క్వేర్ అవుతుంది. అంచేత ఒక ఆర్బిట్లో ఉండే టోటల్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్బిట్ నెంబర్ తెలిస్తే దాన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఒక సబ్ ఎనర్జీ లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, దాన్ని మనం స్పిన్ క్వాంటమ్ నెంబర్గా చెప్తాం, ±½, అంటే 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఒకవేళ 2 ఉంటే 2 రెళ్ళు, 3 ఉంటే 3 రెళ్ళు, అంటే ఎంత ఉంటే దాన్ని ఆ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి, 2 చేత, ఇక్కడ 2, 3, 3 ఉంటే 4 ఉంటే 4, 2. ఒక ఆర్బిట్లో టోటల్ సంఖ్య, టోటల్ సబ్ ఎనర్జీస్ n స్క్వేర్ అయింది కాబట్టి అందులో పట్టే గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్స్ 2 ఇంటూ n స్క్వేర్,
ఇప్పుడు ఎన్ విలువని మనం ఒకటి రెండు మూడు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రతి ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య తెలుస్తుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి వన్ స్క్వేర్ ఇంటూ టూ అంటే టూ అని వస్తుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూకి టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అయింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీకి మనం త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ టూ ఎయిటీన్. ఈ విధంగా ప్రతి ఎనర్జీ లెవెల్లో ఉండే మ్యాక్సిమం ఎలక్ట్రాన్ సంఖ్యని చెప్పచ్చు. ఈ విషయాన్ని టెన్త్ క్లాస్ భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్లో చాలా చక్కగా ఆథర్స్ ఆ పుస్తకం రాసిన వాళ్ళు చాలా పటాల్లో చాలా కష్టపడి రాశారు. అలాగే మనకి ఈ బేసి సంఖ్యల యొక్క టోటల్ మనది ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వస్తుంది. అక్కడ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై డి వన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై టూ అనే ఫార్ములాలు బట్టి కూడా చేయొచ్చు. అసలు ఈ బేసి సంఖ్యల కోసం ఏదో వీటికి కొంత ఏదో కొంత విలువ ఉంది. అందుకనే మీరు ఎప్పుడైనా కూడా నమ్మకం చమకం వినేటప్పుడు అందులో మనకి ఏకాచమే త్రిశమే పంచచమే సప్తచమే వాళ్ళు ఏ సందర్భంలో ఈ బేసి సంఖ్యల్ని అక్కడ పెట్టారో తెలియదు. కానీ చాలా మటుకు మన వేదం అంతా కూడా చాలా ఈ ప్రకృతిని నేచర్ని కూడా లోతుగా అధ్యయనం చేసి చెప్పిన విషయాలు. అయితే ఈ వీడియో పొడవు పెరిగిపోతుంది కాబట్టి లెంత్ పెరిగిపోతుంది కాబట్టి తర్వాత విషయాలు మిగతా విషయాలు తర్వాత వచ్చే దాంట్లో పెడతాం. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.